హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు బెల్లంతో రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ లడ్డూలని చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ చక్కెర కన్నా కూడా బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లంతోనే ప్రిపేర్ చేశాను. ఈ రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు కిస్మిస్, 10 ఇలాచి, 1 కేజీ బొంబాయి రవ్వ, 2 ఎండు కొబ్బరి చిప్పలు, 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ముందుగా ఎండు కొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరిని చిన్న ముక్కల్లాగా కట్ చేసి మిక్సీకైనా వేసుకోవచ్చు. మిక్సీకి వేసుకోవటం కన్నా ఇలా తురుముకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి మొత్తం తురుముకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో కిస్మిస్ వేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత అదే కడాయిలో బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఈ బొంబాయి రవ్వని వేయించుకోవాలి. ఇది వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దీనిని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. అదే కడాయిలో తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురిమిని కూడా రవ్వలో వేసుకోవాలి. అలానే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు బెల్లం స్టవ్ మీద పెట్టి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కరగపెట్టుకోవాలి. 1 కేజీ బొంబాయి రవ్వకి 1 కేజీ బెల్లం సరిపోతుంది. పాకం మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. బెల్లం మొత్తం కరిగి పాకం చేతులకి కొంచెం అంటుకునే విధంగా ఉంటే సరిపోతుంది. పాకం వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ పాకాన్ని రవ్వలో వేసుకోవాలి. బెల్లం పాకాన్ని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. దీనివల్ల బెల్లంలో ఏవైనా ఇసుక రాళ్ళు ఉంటే అవి స్ట్రైనర్లో ఉండిపోతాయి. ఇప్పుడు ఈ పాకం మొత్తం రవ్వకు పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా అయ్యే వరకు దీనిని చల్లారనివ్వాలి. ఇలా మొత్తం బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిని లడ్డూల్లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే చేతికి రవ్వ అంటుకోకుండా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు ప్రిపేర్ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.